హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేస్తూ ఉండండి. సో ఈరోజు మన వీడియోలో ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ అనే చెప్పాలి, ఎందుకంటే చాలా మందికి ఉన్న ఒక కామన్ డౌట్ కావచ్చు. అండ్ యాక్చువల్లీ ఈ వీడియో చూసిన తర్వాత అండ్ మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది బ్రేకప్స్ ఎప్పుడైతే జరిగిపోతుంటాయో ఆ తర్వాత కామన్గా అనుకునేది ఏంటి, యాక్చువల్లీ బ్రేకప్ తర్వాత అమ్మాయికే ఎక్కువ బాధ ఉంటుందా లేకపోతే అబ్బాయికి ఎక్కువ బాధ ఉంటుందా, సో మరి ఎవరికి ఎక్కువ బాధ ఉంటుంది అనేది నాకు కామెంట్ చేయండి. బట్ దీని గురించి నేను క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాంతో పాటుగా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా చెప్తాను మీకు. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, చెక్ చేసేసుకోండి. అసలు చాలా మందికి ఏంటంటే లవ్ స్టార్టింగ్లో చాలా చాలా బాగుంటుంది అనమాట, బట్ కొద్ది డేస్ తర్వాత ఎందుకు మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతూ ఉంటాయి అని చాలా మందికి ఒక డౌట్ ఫామ్ అవుతుంది. ఎందుకు అంటే స్టార్టింగ్లో చాలా మందికి తెలియదు అనమాట, యాక్చువల్లీ గర్ల్ బాగుందనో ఈ అబ్బాయి బాగున్నాడనో ఇష్టపడుతూ ఉంటారు. బట్ తర్వాత మెల్లమెల్లగా ఏం జరుగుతూ ఉంటుందంటే ఒకరి గురించి ఒకరు కంప్లీట్గా తెలుస్తూ ఉంటాయన్నమాట. మీ జర్నీలో ఎప్పుడైతే ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలుస్తూ ఉంటుందో ఆ టైంలో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయన్నమాట. అండ్ మీరు మాట్లాడుకునేటప్పుడు కూడా కొన్ని సెట్ అవ్వకపోవచ్చు. అంటే ఒక అమ్మాయి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఒక అబ్బాయి పైన పెట్టుకొని ఉంటుంది, ఒక అబ్బాయి అట్ ద సేమ్ టైం కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఒక అమ్మాయి పైన పెట్టుకొని ఉంటారు. కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు అంటే డెఫినెట్లీ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి అక్కడి నుంచి. ఎందుకంటే ఐ థింక్ నన్ను కేర్ చేయట్లేదనో, రెస్పెక్ట్ ఇవ్వట్లేదనో, టైం స్పెండ్ చేయట్లేదనో, లేకపోతే ఏదైనా హెల్ప్ చేయట్లేదనో, లేకపోతే అంత మంచిగా ట్రీట్ చేయట్లేదనో, సంథింగ్ ఏదో కొన్ని కొన్ని ఇష్యూస్ అనేవి కామన్గా ఈ లవ్లో జరుగుతూ ఉంటాయన్నమాట. బట్ ఏంటంటే కొంతమంది దాన్ని సిల్లీగా తీసుకుంటారు, కొంతమంది వాటిని కొన్నిటిని సీరియస్గా తీసుకుంటూ ఉంటారు. సో ఎప్పుడైతే ఈ మాట తీరు అనేది ఏదైతే ఉంటుందో అది ఇద్దరికి పర్ఫెక్ట్ మ్యాచ్ అవ్వట్లేదు అంటే డెఫినెట్లీ నెక్స్ట్ జరిగేది బ్రేకప్పే అనమాట. సో మరి బ్రేకప్ అనేది చాలామంది విషయాల్లో అది కామన్గా జరుగుతుంది, ప్రజెంట్ కూడా జరుగుతుంది అనమాట. ఎందుకంటే చాలా చాలా తొందరగా కనెక్ట్ అయిపోతున్నారు అనమాట, బట్ ఫాస్ట్గా కనెక్ట్ అవుతున్నారు కానీ బట్ ఏదైతే వాళ్ళ రిలేషన్ ఉంటుందో అది లైఫ్ లాంగ్ ముందుకు తీసుకెళ్లాలనే థాట్ ఉన్నా కూడాను ఎందుకో ముందుకు వెళ్ళలేకపోతున్నారు అనమాట. సో ఏదో ఒక డిస్టర్బెన్స్ రావటం కానీ, గొడవలు పెట్టేసుకోవటం ఫుల్గా, తర్వాత ఈ బ్రేకప్ చెప్పుకోవటం, ఇవన్నీ చాలామంది లైఫ్లో ప్రజెంట్ జరుగుతుంది అనమాట. అంటే కలిసి ఉండటం అనేది అది జస్ట్ అనుకున్నంత ఈజీ అవ్వట్లేదు. బట్ మీరు లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి, తన కోసం నేను ఉండాలి, నా కోసం తనే ఉండాలి అనుకుంటే మీరు ఎలా ఉండాలో కూడా నేను చాలా వీడియోస్లో చెప్పాను. మన వీడియోస్లో మ్యాక్సిమం అన్ని లవ్ మ్యాటర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు అన్నీ చెక్ చేసుకోవచ్చు. మీకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా మన ఛానల్లో చెక్ చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ ప్రతి ఒక్క దానికి ఒక వీడియో ఉంటుంది పర్టికులర్గా, మీరు చెక్ చేయండి మీకు అర్థమవుతుంది. అండ్ అలాగే బ్రేకప్ అవ్వటానికి కూడా మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఇంకొక రీజన్ ఏంటి అంటే అబద్ధాలు చెప్పటం అనమాట. చాలామందికి అవ్వాలి లీలగా అబద్ధాలు చెప్పేస్తూ ఉంటారు. బట్ వన్స్ ఎప్పుడైనా అది తప్పదు అనుకున్నప్పుడు, ఒకరు బాధపడకూడదు అనుకున్నప్పుడు చెప్తే ఓకే, కానీ బట్ ప్రతి చిన్నదానికి అబద్ధాలు చెప్తూ ఉంటారు చాలామంది. అబద్ధాలతో మాత్రం లైఫ్ ముందుకెళ్ళాలి, లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి అంటే మాత్రం అది పర్ఫెక్ట్గా అవ్వదు అనమాట, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే హ్యూమన్ సైకాలజీ ప్రకారం తీసుకున్నా కూడాను అమ్మాయిల కన్నా కూడా అబ్బాయిలు 2% ఎక్స్ట్రా అబద్ధాలు చెప్తూ ఉంటారంట. అండ్ తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే యాక్చువల్లీ నాలెడ్జ్కి సంబంధించి తీసుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా అబ్బాయిల కన్నా అమ్మాయిలే కొంచెం నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. అబ్బాయిలకి కొన్ని విషయాల్లోనే ఉంటుంది నాలెడ్జ్, బట్ మ్యాక్సిమం చాలా విషయాల్లో గర్ల్స్కి మంచి నాలెడ్జ్ అయితే ఉంటుంది. బట్ కానీ సిచ్యువేషన్స్ ఏమైనా కావచ్చు, ఈ బ్రేకప్ తర్వాత వచ్చే పెయిన్ ఉంటుంది చూసారా, అది మనం కొన్ని మాటల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేము అనమాట. ఐ థింక్ నేను చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా కొంతమంది మోటివేషనల్గా ఉంటున్నాయి, బాగుంటుంది వీడియో చూసిన తర్వాత కొంచెం రిలాక్స్ అవుతున్నాము అనే కామెంట్స్ కొన్ని పాజిటివ్గా వస్తున్నప్పటికీ కూడాను, బట్ కొంతమంది అంత ఈజీ కాదు ఆ పెయిన్ నుంచి బయటకు రావటం అంటే చెప్పినంత కాదు అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ మ్యాక్సిమం అది నేను ఓకే చెప్తాను, ఎందుకంటే ఈ టైం పాస్ చేసే వాళ్ళు, చీట్ చేయాలనే థాట్స్ ఉన్న వాళ్ళకైతే ఆ పెయిన్ అసలు ఉండదు అనమాట. బట్ ఎవరైతే సిన్సియర్గా ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా బ్రేకప్ జరిగింది అంటే పెయిన్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఆ పెయిన్ నుంచి బయటకు రావడానికి కూడా కొంత టైం కూడా పడుతుంది, అంత ఈజీ అయితే కాదు. కానీ ఇక్కడ అనుకునేది ఏంటంటే బ్రేకప్ తర్వాత యాక్చువల్లీ బాయ్స్ ఏంటంటే అమ్మాయిలకి అసలు బాధ ఉండదు, అబ్బాయిలకే ఎక్కువ బాధ. లేకపోతే అమ్మాయిలు తీసుకున్నట్లయితే అబ్బాయిలకి అసలు బాధే ఉండదు, అసలు పెయిన్ ఉండదు, ఏముండదు, ఈజీగా మర్చిపోతారు అని అమ్మాయిలు అనుకుంటూ ఉంటారు. బట్ కానీ ఇక్కడ జరిగే విషయం ఏమిటి అంటే క్లియర్గా మీరు ఎంత ఇష్టపడినా మీరు వన్స్ మీకు బ్రేకప్ అయిందంటే డెఫినెట్లీ బాధ అనేది ఇద్దరికి చాలా చాలా ఈక్వల్గానే ఉంటుంది. ఎందుకంటే
నిజంగా సిన్సియర్గా వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడ్డారు కాబట్టి. బట్ మోస్ట్లీ కొంచెం ఎక్స్ట్రా పర్సెంట్ ఏదైతే ఉంటుందో అది కొంచెం ఎక్కువగా అబ్బాయిలకు ఉంటుంది అన్నమాట పెయిన్ అనేది. అంటే ఐ మీన్ ఎవరు ఎక్కువ బాధపడతారు ఆఫ్టర్ బ్రేకప్ అంటే కొంచెం అబ్బాయిలు బాగా ఎమోషనల్ అయిపోతారు అన్నమాట, కొంచెం డిస్టర్బ్ అయిపోతారు చెప్పాలంటే అమ్మాయిలతో పోల్చుకుంటే. అలానే అమ్మాయిలకి బాధ ఉండదు, ఎలాంటి పెయిన్ ఉండదు, వాళ్ళు చాలా లైట్ తీసుకుంటారు అని అయితే కాదు దీని అర్థం. అంటే వాళ్ళకి ఓకే వాళ్ళకి బాధ ఉంటుంది కానీ కొంచెం ఎక్కువ పర్సంటేజ్లో అబ్బాయిలు ఎక్కువ ఫీల్ అయిపోతుంటారు అన్నమాట, పెయిన్ చాలా ఎక్కువగా తీసుకుంటారు వాళ్ళు. బట్ గర్ల్స్ ఏంటంటే కొంచెం తొందరగా నార్మల్ అయిపోతారు అన్నమాట. అంటే మేబీ వాళ్ళ లైఫ్లో బ్రేకప్ జరిగినా కూడాను కొంచెం అబ్బాయిలతో పోల్చుకుంటే కొంచెం తొందరగా రికవరీ అవుతారు దాంట్లో నుంచి బయటికి రావడానికి. అంటే అది యాక్చువల్ వాళ్ళ తప్పు కాదు, అది వాళ్ళ గర్ల్స్ మైండ్ ఏదైతే మెంటల్ స్ట్రక్చర్ ఉంటుందో సో దాని ప్రభావం వల్ల వాళ్ళ జరుగుతుంది అన్నమాట వాళ్ళకి యాక్చువల్లీ చెప్పాలంటే. బట్ మెయిన్గా కొంచెం పర్సంటేజ్లో అయితే మాత్రం ఖచ్చితంగా బ్రేకప్ తర్వాత అబ్బాయిలకే ఎక్కువ బాధ అయితే ఉంటుందండి, అండ్ ఇది నిజం అన్నమాట. బట్ మీరు ఎంతవరకు ఓకే అంటారు అండ్ అది కమెంట్ చేయండి ఖచ్చితంగా. సో మ్యాక్సిమం బ్రేకప్ చేసుకోకుండా ఉండటానికి ట్రై చేయండి. అండ్ యాక్చువల్ నేను చెప్పేది ఏంటంటే ఎవరినైనా మీరు ఇష్టపడితే టైంపాస్కి ఇష్టపడమాకండి, ఏదో సంథింగ్ వద్దు అన్నమాట. మీకు నిజంగా ఇష్టం ఉంటే పర్ఫెక్ట్గా ఒక అమ్మాయితో అబ్బాయితో లైఫ్ లీడ్ చేయాలనే థాట్ ఉంటే ఖచ్చితంగా మీ సిన్సియారిటీని చూపించండి అండ్ మీ లవ్ ఏంటి అనేది వాళ్ళకి అర్థమయ్యేలా తెలియచేయండి, ఖచ్చితంగా తప్పు లేదు. బట్ వన్స్ మీ లవ్ ఏంటి అనేది ఒక గర్ల్ కానీ బాయ్కి కానీ అర్థమైందంటే మిమ్మల్ని లైఫ్లో వదులుకోరు అనమాట. ఆ థాట్ కూడా వాళ్ళకి అసలు ఎప్పటికీ రాదు, నెగిటివ్ థాట్ అనేది. బట్ బ్రేకప్ చెప్పేసుకోవాలి, ఇది పర్ఫెక్ట్ కాదు, ఇది అవ్వదు అనుకుంటే అది అసలు లవ్కి రీజనే కాదనమాట. చిన్న చిన్న గొడవలు అనేవి కామన్, ప్రతి ఒక్కరి లైఫ్లో వస్తుంటాయి పోతుంటాయి. బట్ అది ఏదైతే మనుషుల్ని దూరం చేసుకోకూడదు అనమాట. అది మీ లైఫ్ లాంగ్ కలిసి ఉంటే ఆ లవ్కి ఒక రెస్పెక్ట్ ఉంటుంది, మీకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది. సో ఒక పర్సన్ని నేను లవ్ చేశాను, దాంతో నేను లైఫ్ లాంగ్ ఉంటున్నాను, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా కూడా నేను వాటిని క్రాస్ చేసి తనతో ఉంటున్నాను అనిపించాలి అన్నమాట. అది ఎవరైనా మీ ఫ్రెండ్సే తీసుకోండి ఎగ్జాంపుల్గా, అండ్ వాళ్ళకి ఒక అనిపిస్తూ ఉంటుంది చూసారా, సో అసలు లవ్ అంటే సో మా ఫ్రెండ్ ఉన్నారు అలా చేయాలి లవ్ అంటే, ఎంత కేరింగ్ రెస్పెక్ట్, ఎంత ట్రీట్ చేస్తారు, ఎంత మంచిగా చూసుకుంటారు. ఐ థింక్ ఆ థాట్ వచ్చింది అంటే మీరు సక్సెస్ఫుల్గా అక్కడ మీ లవ్ స్టోరీని రన్ చేస్తున్నట్టే అనమాట. బట్ ఈ బ్రేకప్స్ చెప్పేసుకొని ఫీల్ అయిపోయి ఏడ్చేసి ఓ లైఫ్ అయిపోయింది అనుకుని చాలామంది బాధపడుతూ ఉంటారు. బట్ అంతవరకు తెచ్చుకోవద్దని నేను చెప్తున్నాను. బట్ సిన్సియర్గా మీరు తనతో ఎవరితో అయినా సరే ఉండాలనుకుంటే డెఫినెట్లీ ఉండండి, కానీ బ్రేకప్ చెప్పుకోవటానికి ఉండదు మాకండి. మ్యాక్సిమం ఈ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏవైతే వస్తాయి కామన్గా వస్తాయి, బట్ వాటన్నిటి క్రాస్ చేసి లైఫ్లో ముందుకు వెళ్ళాలి అన్నమాట. సో ఇదన్నమాట యాక్చువల్లీ ఇది ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది కూడా ఈ పెయిన్ కొన్ని వీడియోస్లో నేను ఈ లవ్ టాపిక్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు సో అమ్మాయిలకి ఏమంతా ఉండదు, చాలా ఈజీగా అవాయిడ్ చేస్తారు, మర్చిపోతారు, వాళ్ళకి ఏమంత పెయిన్ ఉండదు అని అంటూ ఉంటారు. బట్ ఎవరికైనా ఒకరిని మనం జెన్యున్గా హానెస్ట్గా లవ్ చేస్తే ఖచ్చితంగా బ్రేకప్ అయితే బాధ ఉంటుంది, కాకపోతే కొంచెం ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో అది అబ్బాయిలకే ఉంటుంది అన్నమాట. అది జెన్యున్గా అందరికీ తెలుసు, బట్ మేబీ తెలియకపోతే కూడా చెప్తున్నాను. అబ్బాయిలకి నేను ఏదో సపోర్ట్ చేస్తున్నాను అయితే కాదండి, మళ్ళీ ఇక్కడ ఏదో వాళ్ళకి ఏదో ఫేవర్ చేస్తున్నారు అని కాదు, ఇది నిజం అనమాట. సో కాబట్టి చెప్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్, కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్, మనం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం.